నిర్మల్ జిల్లా ముత్తూర్ల నియోజకవర్గంలోని తానూరులో అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చిన్న పొరపాటుతోని మన ఫ్యామిలీ మొత్తం రోడ్ ఎక్కుతుంది కాబట్టి మనందరం హెల్మెట్ పెట్టుకొని. ఈ కార్డన్ సెర్చ్ ను పొద్దున 5 గంటల నుంచి ఇంటింటా తిరిగి అనుమతి లేని పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తానూరులో మొత్తం 85 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 8 ఆటోలు, 1 ట్రాక్టర్, 1 బొలారో వాహనం, 35,000 విలువ చేసే మద్యం బాటిల్లు, 22,000 రూపాయల నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్ లో డిఎస్పీ, 3 సిఐలు, 8 మంది ఎస్ఐలు, 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అడిషనల్ దక్షిణ ఎస్పీ దక్షిణమూర్తి మాట్లాడుతూ తానూరులో రోజు హెల్మెట్ వాడుతున్న వారిని తెలుసుకుని వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ వాడని వారికి హెల్మెట్ గురించి వివరించి హెల్మెట్ వాడాలని అన్నారు. యువకులు రాబో ఎన్నికల్లో 1 ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. బాగా ఘాటులు ఇలాగే అందరు కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి పోలీసులు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. తలకు హెల్మెట్ పెట్టుకొని వెహికల్ డ్రైవింగ్ చేస్తారు, డంకన్ డ్రైవ్ చేయరు అంటే థ్యాంక్ యూ. తర్వాత దేవగల్ల కుటుంబాన్ని నడిపించుకొని ఓన్లీ 2 వ్యక్తులు తానూరులో, ఒక నరసయ్య గారు, ఇంకొకటి చిరంజీవి. థ్యాంక్ యూ. తానూరు పిఎస్ లిమిట్స్ లో తానూరులో బైన్సా డివిజన్ డిఎస్పీ గారు, అదేవిధంగా బైన్సా సిఐ గారు, ముదూర్ సిఐ గారు, ఈ ఇతర సిబ్బంది దాదాపు 100 మంది ఈరోజు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో ఇప్పటి వరకు 85 మోటార్ సైకిళ్ళు, 9 ఆటోలు, 2 కార్లు, తర్వాత 1 ట్రాక్టర్ ఇవి సీజ్ చేయడం జరిగింది. వీటిలో కూడా ఇప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి అంటే ఇప్పుడు పంపడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది మన మహారాష్ట్ర స్టేట్ బార్డర్లో ఉంది కాబట్టి ఇది వెరిఫికేషన్ అనేది ప్రాపర్గా చేస్తాను. వెహికల్స్ కూడా అంటే వెహికల్ డాక్యుమెంట్ లేని వెహికల్స్ అన్నీ కూడా చిన్నగా పరిశీలించిన తర్వాతనే వాటిని ఇవ్వడం జరుగుతుంది. అంత ఎందుకని అంటే బార్డర్లో ఏమన్నా థెఫ్ట్ కేసులు ఇట్లా ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి చీప్గా అమ్ముకొని వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ క్లియర్గా వెరిఫై చేసేవాళ్ళు. ఈ కార్డన్ సెర్చ్ అనేది ప్రజలకు భద్రత భావాన్ని కల్పించడం కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గ్యాదర్ అయినటువంటి యూత్కు, తర్వాత ప్రజలందరికీ కూడా దాదాపు 300 మంది గ్రామస్తులు ఇక్కడ హాజరైనారు. దాంట్లో మాజీ సర్పంచ్ గారు, మదారపట్టిల్ గారు, మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాం. దాంట్లో ఏంటంటే ఈ కార్డన్ సెర్చ్ అనేది ఎందుకు చేస్తున్నాం అనేది దాన్ని వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ డంకన్ డ్రైవ్ కానీ, లేకుంటే లైసెన్స్ లేకుండా బండ్లు నడిపేయడం కానీ, హెల్మెట్ లేకుండా బండ్లు కానీ వాటిని నడిపించడం మూలంగా యాక్సిడెంట్లు అయినట్టయితే, మనుషులు ప్రమాదానికి గురైనట్టయితే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ హెల్మెట్ ధరించి బండ్లు నడిపేయాలని అన్నదానికి
గ్రామస్తులు అందరూ కూడా మేము చెప్పినాన్ని గేటుగా ఉంచారు. వాళ్ళందరూ కూడా చేతులెత్తి వాళ్ళు కూడా ఒకసారి వెహికల్ నడిపిస్తాం. అదేవిధంగా ఫ్యామిలీగా మాకు పేరు ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా మా ఫ్యామిలీ కోసమైనా కానీ హెల్మెట్ పెట్టింది హెల్మెట్ పెట్టుకొని వెహికల్ నడిపిస్తామని అందరు గ్రామస్తులందరూ ప్రామిస్ చేశారు. దానికి పోలీస్ శాఖ తరఫున